హలో హాయ్ సుబ్బు, గోవాలో ఉంది? నేను గోవాలో లేను, హైదరాబాద్ లోనే ఉన్నాను. అదేంటి? ఆ రౌడీ బ్రదర్స్ అక్కడ కూడా వాళ్ళ మనుషులు పంపించి భయపెట్టి ఇక్కడ తీసుకొచ్చారు. తీరా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎల్లుండి మంచి రోజు వాళ్ళ చెల్లెని తీసుకుని వరంగల్ రమ్మంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది మధు. భయం ఎందుకురా? నేను చెప్పినట్టు చెయ్యి, డైరెక్ట్ గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి. మీ అన్నయ్య పెట్టి టార్చర్ నుంచి నేను బయటపడాలంటే మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఏ హెల్ప్? అది మీరు ఒకసారి వర్జినిటీ టెస్ట్ చేయించుకోవాలి. సారీ అండి, ఒక అమ్మాయిని అలా అడగకూడదు నాకు తెలుసు, కానీ ఈ ప్రాబ్లం వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. నేనేం చేస్తాను నాకే తెలియట్లేదు. ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఈ టైంలో అయితే నా ఇంటికి వచ్చిందేంటి? హాయ్. నువ్వేంటి చీకటి పడితే చంద్రముఖిలా నా ఇంటికి వచ్చేస్తాను? కొంప తీసి, పోయిన జన్మలో ఇల్లు నీదా? ఈ డ్రెస్ నీది. ఈ డ్రెస్ అంటే మీకు చాలా సెంటిమెంట్ అన్నారు కదా, అందుకే తీసుకొచ్చాను. థాంక్స్. నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చోండి. మీరు చెప్పిన దాని గురించి ఆలోచించాను. దేని గురించి ఆలోచించారు? కాంపిటీషన్ ఇంటి గురించా? నాకున్నది దొరకనండి బాబు. చిచి, అది కాదు. నేను మెడికల్ చెకప్ చేయించుకుందాం అనుకుంటున్నాను. చాలా థాంక్స్ అండి. థాంక్స్ అ లాట్. ఇప్పటికైనా నా బాధ అర్థం చేసుకున్నారు. థాంక్ యూ. ఐఎమ్ రియలీ సారీ అండి. జ్యూస్ తాతారా? నో నో నో. పాటల పుస్తకాలు ముగ్గుల పుస్తకాలు, జోకుల పుస్తకాలు, వంటల పుస్తకాలు. నాకు నడిచే ఓపిక లేదు, నా వల్ల కావడలేదయ్యా. నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా, చాలా నీరసంగా ఉంది. అబ్బా, రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వండి. కొంచెం ఓపిక పట్టు లక్ష్మి. ఇవాళ ఎలాగైనా ఒక్క పుస్తకం అన్న అమ్మిని ఆకలి తీరుస్తాను. కథల పుస్తకాలు, బిస్కెట్ ప్యాకెట్ క్యాన్సిల్. పంటల పుస్తకాలు, జాగ్రత్త. కథల పుస్తకాలు, జోకుల పుస్తకాలు, ముగ్గుల పుస్తకం. ఒకటి ఎంతండి? 20 రూపాయలు అండి. ఓ 5 పుస్తకాలు ఇవ్వండి. ఇదిగోండి. నువ్వు చదవ్వా. నాకు బుక్స్ చదివే అలవాట్లేదు. అలాంటప్పుడు ఈ బుక్స్ కొనకుండా డబ్బులు ఇచ్చి ఉంటే అతను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదా. అలా ఇస్తే అతను తీసుకోడు. కళ్ళు లేకపోయిన పుస్తకాలు అమ్ముకుని వాళ్ళ ఆకలి తీర్చుకుందాం అనుకుంటున్నాడు. అతనికి అడుక్కునే ఆలోచన లేదు. అతను అడగకుండా దానం ఇచ్చి అతని ఆత్మాభిమానాన్ని హర్ట్ చేయలేను. ఎవడి వరంగల్ వినాయకుడు? మన ఊరు ఎమ్మెల్యే బావా. కత్తి, ఈ బ్లడ్ డొనేషన్ ఏంటో. Yeah!
రామగోపాల్ వర్మ రాత్రి సినిమా లొకేషన్ లో ఉంది. హాయ్, హౌ ఆర్ యు? ఏర్పాట్లు ఎట్లున్నాయి? మంచి బందోబస్తు ఉన్నాయిలే. బయట జాతరలా ఉంది, నేనేమో మేకపోతలా ఉన్నాను. టోటల్ గా నా బల్లా ఉంది. పెండ్లి కని పిలిచి బలి ఇస్తామని ఎట్లా అనుకున్నావు? నన్ను బలి చేసి పెళ్లి చేయకూడదని దీంతోడు వచ్చాను. ఏందది? ఇది పొలిటీషియన్ చేతిలో పవర్ లాంటిది, పోలీస్ చేతిలో గన్ లాంటిది, టీవీ నేను చేతిలో కెమెరా లాంటిది. నువ్వు చెప్పిన వాళ్ళంతా మమ్మల్ని చూస్తే ఉత్సవస్తారు. నేను ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వలేదంటే, నేనేం చెప్పినా మీకు అర్థం అవ్వదు. మీ చెల్లికి నాకు మధ్య ఏం జరగలేదని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. ఏయ్, మా చెల్లెల గురించి మాకు తెలుస్తే అది గోల్డ్. గోల్డ్ అయితే నగలు చేయించుకోండి, లేకపోతే మన పొరంలో తాకట్ పెట్టుకోండి. నన్ను మాత్రం టార్చర్ పెట్టకండి. గుడ్ బై. ఏం ఒప్పుకుంటూ బయలుదేరుతున్నావు? ఇదేం పబ్లిక్ గాడా అని అనుకున్నావు? ఆని ఇష్టం వచ్చినప్పుడు రానికి పోనీకి బాపుతో మాట్లాడే పోవాలే. ఏం జరగలేదని చెప్పాను కదండి. మేము కూడా చెప్పినాం మీ ఇద్దరికి పెళ్లి అవుతుందని ఊరంతా. అరే, ఏం జరగలేదని చెప్పినా కూడా వినిపించుకోండి. అది నిన్న చెప్పేది ఉండే, ఒక దినం లేట్ అయింది. నేను లేట్ అయితే మీరెందుకు తొందరపడ్డారు? పెండ్లికి ముందు మీరు తొందరపడినారు అనుకుని మేము తొందరపడినాం. అయినా మీతో మాట్లాడడం వేస్ట్, మీ నాన్నగారితో మాట్లాడతాను. బాపు దాకా ఎందుకు లే బావా? బావా అనకండి, బండపూతులు తిట్టి బ్రష్ చేసుకున్నట్టుంది. ఆయనంత దూరం వచ్చినండి, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళానా? అచ్చా, పోతావా? ఓ, మా బాపును చూసినావు అనుకో, ముందు నీ మాట పడిపోతుంది, తర్వాత చెడ్డి సల్లగా అయిపోతుంది, చక్కగా అయిపోతావు. ఓ ఏంటి బెదిరిస్తున్నారా? ఆయన నీ భయంతో రాలేదు. నేనే తప్పు చేయలేదు సార్, నన్ను వదిలేయండి సార్. సార్ నా మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఈయన గాడ్ ఫాదర్ అనుకుంటే బ్యాడ్ ఫాదర్ లా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి? ఎవడు రాదు నాయనా. అదే చెప్పినాం కదా, సుబ్బు సుబ్బు అని. సుబ్బు, వాడు పెండ్లికి ఒప్పుకునేదాకా నోకండ్రా. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, పోయి రెస్ట్ తీసుకో. నువ్వేం టెన్షన్ పడకు బావా, అన్ని అనుకున్నట్టుగానే జరుగుతాయి. నువ్వు నేను అన్న పిలుస్తున్నానా? స్నానం చేసిరండి, భోంచేద్దాం. నేనేమన్నా దసరాకు వచ్చిన కొత్త లేండి అనుకుంటున్నారా? ఆయన మీరు హైదరాబాద్ ఏం చెప్పారు? మీ నాన్నకి చెప్పి సాయం చేస్తారు, ఇప్పుడు కవలిచ్చి స్నానం చేయమంటారు. హలో, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీ కామెడీగా ఉందా? తోకండి, మీ ఇంట్లో పెద్దోళ్ళు వైలెన్స్ చేస్తే చిన్నోళ్ళు నీసెస్ చేస్తున్నారు. ఇదిగోండి, రేపు ఉదయాన్నే నాన్నతో మాట్లాడతాను, డోంట్ వరీ. నన్ను క్షమించు నాన్న, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. అసలు ఏం జరిగిందంటే నువ్వేం చెప్పక్కర్లే, నాకంతా ఎరికే. అది కాదు నాన్న, జరిగేది ఎట్లయినా జరుగుతుంది, అది నేను చూసుకుంటాలే. మీ నాన్నగారితో మాట్లాడారా? మాట్లాడాను. జరిగిందంతా చెప్పారా? అవకాశం నాకు ఇవ్వలేదు. అవకాశం ఇవ్వలేదా? మరింతసేపు మాట్లాడుకున్నారు? చెప్పాలని ట్రై చేశాను కానీ వినిపించుకోలేదు. ఫ్యామిలీ ఫ్యామిలీ అవతల మాట వినకుండా బతికేస్తున్నారు. కుర్రోడు సన్నగా సిక్స్ ప్యాక్స్ తోటినాడు కదా, వాళ్ళు వేసి పెట్టుకుంటానికి నీ నీటిలో చేపను కాదు, తిమింగ్లాన్ని. అవసరమైతే నవ్వులేస్తాను. మీ పర్సనాలిటీకి ఇలాంటి మాటలు సూట్ అవ్వలే, కానీ ఏం చేద్దామో చెప్పండి. మీరేం చేస్తారు? సెన్నా నెత్తి మీద రెంటుకుంటే సేవా కుట్టిన చివరి బంతిలో అయిపోయింది నా పరిస్థితి. మీ నాన్నతో మాట్లాడి మాట్లాడి కాదు, పోట్లాడైనా సరే తెలుసుకుంటాను. కానీ కానీ త్వరగా. చెక్మేట్ బావా. రాజకీయాల్లో నా ఎత్తులకి ఎత్తువాళ్ళు చిత్తైపోతుంటే, ఇక్కడ మాత్రం ప్రతిసారి నీ ఎత్తులకి నేను చిత్తైపోతున్నాను. మామూలు అయిపోయింది నాకు. మీరు ఈ మంత్రిని ముందే ఇక్కడికి జరుపుంటే మీరే గెలిచేవారు. సలహాలు ఇవ్వడం చాలా తేలిక, ఒక ఆట ఆడితే తెలుస్తుంది గెలుపో ఓటమో. రా, ఆడు అన్నా.
గెలవడానికి ఆడడం వస్తే సరిపోదు. ప్రత్యర్థిని 10 ఎత్తులకు ముందే పసిగట్టి పడగొట్టే సత్తా ఉండాలా. ఈ జిల్లాలోని నిన్ను గెలిచే మగాడు ఎవడున్నాడు బావా? ఆట ఇంకైపోలేదు. చెక్మేట్. పది ఎత్తుల వరకు ఆలోచించగలరని మీ గురించి మీరే చెప్పారు. 11 ఎత్తు నీ ఆలోచించాను. నన్ను గెలిచేటి మొగోడు లేడన్నావు కదా బావా. చూడు, నా మాట తీరును బట్టి ఆట తీరు కనిపెట్టి గెలిచిండు. ఇంతకంటే మొగోడు దొరుకుతాడా? చూడమ్మా, అబ్బాయి నీకే కాదు నాకు కూడా నచ్చిండు. నాకు కాబోయే అల్లుడు నా అంతటోడై ఉండాలనుకున్నాను, కానీ నాకంటే గొప్పోడు దొరికిండు. రే దుర్గా, లగ్గం ఖాయం చేస్తున్నా, మస్తుగా ఖుషీ చేసుకోండి. ఎందుకే రమణమ్మా, పెళ్ళెందుకే రమణమ్మా, తన దొరసందు లేదు మెడకే మోటోలా రమణమ్మా, పెళ్ళెందుకే రమణమ్మా. అరే ఈడేవాడురా, కళ్ళు తాగిన కోతి లెక్క చేస్తుండు. పండుగ పాట వాడరా అంటే దండగ పాట వాడుతుండు. ఈయన లోపల తీసుకుపోయి బాడీ అంతా చెక్ చేయరి. పెళ్లి వద్దు అనకురా ఓరి నాయన, పెళ్ళామే దిక్కవుద్ది బతుకు శివరన. పెళ్లి చేసుకున్నాక బిడ్డలొస్తారు నానా అని ముద్దుగా పిలుస్తుంటారు. మూడు ముళ్ళు వేస్తే అది ముచ్చటైన బంధం, ఆ బంధమే కాదా సృష్టికంత మూలం. దేవతలే దిగి వచ్చి దీవించేది పెళ్ళి. పెళ్లి చేసుకోరా బయలుల్లి జయ్యక సుబ్రహ్మణ్యం, పరేషాను చేస్తావేంది ఒప్పుకోరా సుబ్రహ్మణ్యం. పెళ్లి చేసుకోరా బయలుల్లి జయ్యక సుబ్రహ్మణ్యం, పరేషాను చేస్తావేంది ఒప్పుకోరా సుబ్రహ్మణ్యం. షాదీ చేసుకుంటే మస్తు మస్తుకుంటది, పెండ్లాం వచ్చినాక జబర్దస్తుకుంటది. ఎన్నెళ్ళుంటావు సొల్లోక సుబ్రహ్మణ్యం. పెళ్లి చేసుకోరా బయలుల్లి జయ్యక సుబ్రహ్మణ్యం. పొద్దుగాల లవంగానే కాలు మొక్తది, చాయి కప్పు నోటి కాంచి తాగిపిస్తది. ముద్దు పెట్టి నవ్వుతా ఎదురుగొస్తది, నెత్తి మీద పెట్టి నిన్ను చూసుకుంటది. తగ్గిపోయి పిల్లనిచ్చేవాడు ఏడి, పిలిచి పిల్లనిస్తే నీకింత నీగుడేంది. జీతాలు రెండొస్తాయి చేసుకోరా సుబ్రహ్మణ్యం. పెళ్ళి పల్లేదు కూడెడతాది, ఇల్లు సరిది బట్టలన్నీ ఉతికేస్తాది. పొద్దు పోయి రాకుంటే బెంగబడతది, ప్రాణమైన ఇచ్చటంత ప్రేమ పడతది. కారు పక్క సీటు ఖాళీగా ఎందుకంట, వైపు కూర్చొనుంటే వైభోగం వస్తదంట. సుజ్యం చూస్తవెంది తాళ్ళి గట్టే సుబ్రహ్మణ్యం. పుట్టోడు నేను ఒకే కోడి పెట్టిన రెండు గుడ్ల లాంటి. తెలుసు సార్, ఆయన కోడి పిల్ల అయితే మీ రాములేదు. వాడు అదే చెప్పినా, మాది పండక్కి వాడికి హలీ పంపిస్తే వాడి పండక్కి మాకు హల్వా పంపిస్తా. రిలేషన్ తమ్మి.